यादाद्री भुवनगिरी जिल्ला भुवनगिरी मंडलम आनाजीपुरम ग्रामंलो प्रभुत्व पतकालनु बीआरएस पार्टी नायकुलु कार्यकर्तलु वारी इष्टानुसारंगा इच्ची पेदलकु इव्वकपोवडानि निरसिस्तू ग्राम प्रजलु पंचायती कार्यालयानिकि तालं वेसी निरसन व्यक्तं चेशारु। ఈ 5 సంవత్సరాలని ఏం జరుగుతుందంటే ఈ ఎప్పటి ప్రభుత్వ పాలకులు ఏమైతే వస్తున్నాయో ఈ సర్పంచ్కి ఈ గ్రామ పంచాయతీ కార్యాలయానికి సంబంధం లేకుండా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ తీర్పడ్డ ఎమ్మెల్యేకి అనుకున్న ఉన్నటువంటి మనుషులు తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులకి వాళ్ళకి రాసుకొని వాళ్ళు పని చేసుకొని ఇక్కడ సర్పంచ్ కానీ ఇక్కడ పంచాయతీ సంబంధం లేకుండా పిల్లలకి ఇవ్వ లేకుండా ప్రభుత్వం లిస్టు అందుకే అంటే ఏం కాదు మీరు ఇప్పటికే ఈ గ్రామ సభ నిర్వహించి ఇక్కడ మా ప్రజల సమక్షంలో ఉన్న మా వాళ్ళు జోక్యం ఇవ్వాలి అర్హులైనటువంటి వారందరికీ బీసీ దళిత గృహలక్ష్మి పథకాలను ఇవ్వాలి అర్హులైనటువంటి వారికి బీసీ దళిత గృహలక్ష్మి పథకాలను జోక్యం చేసుకోకూడదు ప్రభుత్వ పథకాల అమలులో టిఆర్ఎస్ నాయకుల జోక్యం ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర కూర్చొని అశోక్ను పిలిపించి మళ్ళీ మిగతా మేము ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో ఎవరికైతే రాలేదో అని చెప్పేసి వాళ్ళ లిస్టు తయారు చేసి దగ్గర దగ్గర ఒక 29 30 మంది లిస్టును తయారు చేయడం జరిగింది। ఆ 30 మంది లిస్టును తయారు చేసిన తర్వాత అందులో కూడా మళ్ళీ నిర్పేదల వాళ్ళు ఉన్నారని వాళ్ళు మొత్తమే ఇల్లు లేకుండా ఉన్నారని చెప్పేసి వాళ్ళ పేరు రాసి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారికి అందజేయడం జరిగింది। అందజేసినాక కూడా అందులో ఎవరికి రాకుండా ఇంకా ఆర్థికంగా ఉన్న వాళ్ళు నెలకు 50-60,000 78,000 జీతం తీసుకుంటున్న వాళ్ళకు ఒక ఇల్లు మళ్ళీ 24 ఇల్లు మంజూరైందని మాకు సమాచారం ఉంది। సెక్రటరీ గారు చెప్తా ఉన్నారు మరి ఈ 100,000 రూపాయల జీతాలు చేసుకొని ఇన్ని చేసిన వాళ్ళకే ఇల్లు ఇస్తారా? ఇల్లు లేకుండా వర్షాలు వస్తే ఇళ్లలో ఉన్నటువంటి బకెట్లతోటో గిన్నెలతోటో నీళ్ళు బయటకు వచ్చేటోళ్ళు ఉన్నారు। పురిస్తే ఏడ ఉండాలో తెలియని వాళ్ళు అలాంటి కుటుంబాలు మన ఊర్లో ఉన్నాయి। వాళ్ళందరికీ ఇవ్వకుండా ఆర్థికంగా అందో కిందో ఉన్న వాళ్ళకి ఇచ్చినారు। బీసీ బంధులో 100,000 రూపాయలు తీసుకున్నారు, ఈ 100,000 రూపాయలు మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు దళిత బంధులకనే। ఆ 100,000 రూపాయలు తీసుకున్న వాళ్ళకే మళ్ళీ ఇల్లు మంజూరైంది, వాళ్ళు రూపు స్లాపు ఇల్లులో ఉన్నారు అయినా కానీ కూడా ఇల్లు మంజూరైంది। మేమేమంటున్నామంటే నిజంగా అరువులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇయ్యొచ్చు కదా అని చెప్పేసి చెప్తా ఉన్నాం। అలాగే ఈ దళిత బంధు విషయానికి వస్తే గత 6 నెలల నుంచి కూడా ఇగొచ్చే అగొచ్చే ఇగొచ్చే అగొచ్చు అని చెప్తా ఉన్నారు। ఆఖరి తీరా చూస్తే పక్కూర్లలో ఆల్రెడీ రెసిడెన్షియల్ సర్టిఫికెట్, క్యాస్టు, ఇన్కము అన్ని సర్టిఫికెట్లు ఇచ్చినారు। పనూరులో కూడా 12 మందికి ఆల్రెడీ ఎంపిక చేసుకొని వాళ్ళు ఇచ్చినారనే సమాచారం, కానీ ఎవరికి ఇచ్చినారనే పేరు తెలుస్తలేదు। మరి టీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యే అయినా లేకపోతే కేసీఆర్ వాళ్ళ ప్రభుత్వంకు ఉన్న వాటికి వాళ్ళకే ఇస్తాడా? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్కి సంబంధించింది గ్రామంలో అభ్యర్థిని చూస్తాం, మనకు పని చేస్తాలో అని చూస్తాం, కానీ టీఆర్ఎస్ మన అందరం ఓట్లు వేసాం కదా, ఓట్లు వేయకుండా ఊళ్ళో మెజార్టీ వచ్చిందా గతంలో? అలాంటి కాబట్టి ఈ దళిత బంధువులు అందరూ కూడా వర్తింపేయాలి। వచ్చిన 12 కోటి 20 లక్షలు అలానే తలా ఇంత పంచుకోమంటే ఎవరు పంచుకునే పరిస్థితి లేదు। ఉన్న ఎన్ని కుటుంబాలు అయితే అనాజపురంలో అరువులు ఉన్నారో అరువులందరూ కూడా ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చేటట్టు కూడా మీ అందరు కూడా చైతన్యంతో ప్రతిరోజు అవసరం అనుకుంటే ఈయన వంట వారు పెడతారా? గ్రామ పంచాయతీ తాళమేయండి, సెక్రటరీని సర్పంచ్ని ఎంపీటీసీని వార్డ్ మెంబర్లు ఎవరిని అలా కోనియకుండా మేము కూర్చుంటాం, మీరు కూర్చోని మీ దళిత బంధువులు కూడా మీ అందరు కూడా ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి చెప్తా ఉన్నాం। ఈరోజు ఈడికి వచ్చిన దళితులు కాదు, మిగతా వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చైతన్యం చేసి తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది। ఎందుకంటే వీడికి రానళ్ళు అంటే మనం అనుకోవచ్చు, వీడికి వస్తలేరంటే వాళ్ళ పేరు మీద వస్తుందేమని అనుకోవచ్చు, కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా మీరు తెలియజేయండి। రేపు ఎల్లుండి అవసరమైతే ఎమ్మెల్యే ఇంటి ముట్టాడిక క్యాంప్ ఆఫీస్ ముట్టాడిక దానికి సిద్ధంగా మేము ఉంటాం, మా పార్టీగా మేము సహకరిస్తాం, మీరు అందరు కూడా చైతన్యంతో పనిచేయాలని చెప్పేసి కోరుతాం। గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు ఒక ఎస్సీలు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది, కానీ ఊర్లో ఉన్న పేదలందరూ కాయకష్టం చేసుకునే పేదలు ఏ కులమన్నా కానీ పేదరికంగా బతికే వాళ్ళందరూ ఈ గ్రామ పంచాయతీ కాడికి వచ్చి నిరసన వ్యక్తం చేయాలి। దీనికోసం అంటే మీరు చీరలు రాలేదానో, దళిత బంధు రాలేదానో, బీసీ బంధు రాలేదానో, హిందూ రాలేదానో, మీరు ఇప్పుడు ఎలక్షన్ల ముంగట్టు మీరు ఇక్కడికి వచ్చి ధర్నా సర్పంచ్ గారిని అడగడం జరుగుతుంది। నేను ఏమంటున్నా అంటే ఊర్లే రాజకీయాలకు సంబంధించిన 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్లు అవుతాయి,
सर्पंच के वार्ड मेंबर के एमपीडीस के मन ओटे गल कारण यह ऊर्जा जरिए सर्पंच गारे रोड मच्छा लेदा मुरी कालव ड्रैनेजी मच्छा लेदा लाइट वस्या लेदा ऊर्जे रेसन कार्ड वरकुदी पेंशन वरकुदी इले वरकुदी एवं वर्षा इंपींदा वर्षा की पट खराबा यह ऊर्जा एम जरूर सर्पंच गारे पूर्ति समाचार अवगन उलंगा गवर्नमेंट वर्वा राष्ट्र प्रभुत्म मन केसीआर गार 2014 जून 2 तारीख ना राष्ट्र ఏర్పడిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిండు ఆయన కొన్ని పథకాలు తీసుకురావడం జరిగింది ప్రజలకు సంబంధించిన పథకాలు తీసుకొస్తే మనం అందరం అభినందించాలి కానీ చాలా మందికి ఆయన వచ్చిన కుత్తల 2014 జూన్ 2 తారీఖున ప్రమాణం చేస్తే 2014 ఆగస్టు 19 తారీఖు నాడు సర్వే పెట్టిండు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం గ్రామీణ ప్రాంతాలకు అందరూ వచ్చి మీకు ఇల్లు ఉందా రేషన్ కార్డు ఉందా సైకిల్ మోటార్ ఉందా కార్ ఉందా ట్రాక్టర్ ఉందా भूमि एंतुंदी परिस्थिति एंतमंदी इवन्नी रकालुगा मोत्तं सर्वे तर्वात मोत्तं ग्रामालनु सर्वे चेसी सर्वे आधारंगा पेदलकु मेमु ई रकंगा बडजेट उंदी तेलंगाण बडजेट 16000 कोट्ल रूपायलु मिगुल बडजेट उंदी अप्पट्ल ई 16000 कोट्ल रूपायलु पेदलकु वंचालनि चेप्पि अप्पट्ल निर्णयं जरिगिंदि ओक्क पैसा कूडा पेदलकु वंचलेदु सर्वे चेयिंचुनु रिकार्डुतो दग्गर पेट्टुकोंडु तर्वात आयन चेसिन पनि एंटंटे रैतु बंधु अनेदि इच्चाडु రైతు బంధ అనేది మేము విద్రేకం కాదు రైతు బంధ అనేది 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు నిజంగా వ్యాపారం చేసుకొని దాని మీద గొర్రెలు బర్రెలు కాసుకొని వ్యాపారం చేసుకొని బంకటోలకు రైతు బంధ ఇయ్యాలి కానీ అలా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు 200 ఎకరాలు 300 ఎకరాలు 400 ఎకరాలు ఇలా రాష్ట్రంలో జమైన పైసలు మొత్తం తీసుకుపోయి 10 మందికే వచ్చి పెట్టిన కేసీఆర్ కానీ భూమి లేని చాలా మంది పేదలు భర్త వచ్చిపోయినటువంటిది మహిళలు ఉన్నారు కుట్టోలు ఉన్నారు గుడ్డోలు ఉన్నారు చాదగాక బీమార్లు వచ్చి మంచాల మీద పడేటటువంటిది మోగమర్సులు ఉన్నారు వాళ్ళకి చేస్తానికి అవకాశం లేదు కానీ ఎవరు కూడా గవర్నమెంట్ గుర్తించి వాళ్ళకి డబ్బులు ఇయాల్సింది పోయి కానీ ఇలా జారవ గుట్టలు ఉంటాయి అసలు వ్యవసాయమే చేయరు వాళ్ళు లాయర్లు గాని జడ్జీలు గాని కలెక్టర్లు గాని ప్రొఫెసర్లు గాని ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళకి ఇలా రైతు బంధు వస్తుంది వాళ్ళకి నెల జీతం వస్తుంది మళ్ళీ రైతు బంధు వస్తుంది నిజంగా ఎవరికి ఇలా రైతు బంధు వ్యవసాయం చేసుకుంటోళ్ళకు రైతు బంధు ఇవ్వాలి దీని మరి విద్రేకించాలి మైలను కూడా అడగాలి అసలు ఎవరికి ఇస్తారో దేనికి ఇస్తారో అని చెప్పి ఇలా చాలా మంది పేదలు 9 సంవత్సరాల కాలంలో 9 సంవత్సరాల కాలంలో భూమి లేని వాళ్ళకి ఏమి రాలే రేషన్ కార్డ్ అంటే అప్పటి నుంచి రేషన్ కార్డ్ ఉంది ఈ 9 సంవత్సరాల కాలంలో ఎవరు కూడా ఇల్లు కట్టించిన పాపన పోలే ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉండి ఏర్వాడి ఇల్లు కట్టుకుందామన్న పైసలు లేని పరిస్థితి అందుకోసం ఆయన ఇల్లు ఇయ్యలేదు పేదవాళ్ళకి ఏమి ఇయ్యలేదు ఇవాళ ఎలక్షన్ ముంగట దళిత బంధు అని బీసీ బంధు అని ఈ మన ఊర్లో ఇంతమంది 2200 ఓట్లు అంటే జనాభా 2500 జనాభా ఉంది 3 బీసీ బంధు అంట ముగ్గురే ఉన్నారంటే పేదలు 60% పేదరికానికి సంబంధించిన ముగ్గురే ఉన్నారా ఎంతమంది పేదలు ఉన్నారు అసలు వాస్తవంగా ఏంటంటే గ్రామ సభలో కూర్చొని గెలకిస్తే పర్వాలేదు అని అందరూ ఆమోదం పరకరంగా ఇవ్వాలి కానీ ఇవాళ దళిత బంధు అని చెప్పారు 12 మందికి వచ్చినాయటమ్మ ఎస్సీలకు 120 లక్షల రూపాయలు అర్జునవాడకు వచ్చినాయట అల్ల మారులు కానీ మాదిగలు కానీ పేదరికంగా ఉన్నారు వంచుకోవాలి వాస్తవే పంచుకోదని మేము వ్యతిరేకిస్తాం కానీ ఊర్లో చాలా మంది పేదలు ఉన్నారు కదా అన్ని కులాల పేదలు ఉన్నారు కదా భూమి లేని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఓట్లు వేస్తారు మేము ఓట్లు ఏమా మేము అన్యాయం చేస్తాం మేమే పాపం చేస్తాం అనే బాధ ఎవరికైనా కలుగుతుంది ప్రభుత్వ పథకాలు వస్తే అందరికి వస్తే ఏ బాధ ఉండదు ఇక రైతు బంధు అందరికీ లేదా అంటే వాళ్ళ స్కీమ్లు పెట్టిండా విడుదల వరకు పెట్టిండా 12 మందికి 5గురికి 10 మంది అని చెప్పిండా రాష్ట్రంలో పాదుబుక్ ఎవరికి ఉందో వాళ్ళకి దళిత బంధు రిలీజ్ రైతు బంధు రిలీజ్ చేసిండు కానీ ఇక్కడికి వస్తారు బీసీ బంధు కాడికి వస్తారు వ్యతిరేకత అంటే మన మీద పక్షపాతం ఉంది దళిత బంధుకి వస్తారు పక్షపాతం ఉంది మైనారిటీకి సంబంధించిన బంధు ఈ రకరకాలకు సంబంధించిన పథకాల విషయాలలో భూమి లేని వాళ్ళకి ఇస్తాదని ఇంత నొప్పి లేస్తుంది ఆయనకు కానీ భూములు వాళ్ళకు ఉద్యోగస్తులకు పెన్షన్ హోల్డర్లకు లక్ష లక్ష జీతాలు తీసుకుంటే వాళ్ళకేమో రైతు బంధు వస్తుంది పథకాలు వస్తాయి అందుకోసం మనం అందరం కూడా అడగాలమ్మా ఓట్ల కోసం కాదు మన జీవితాల కోసం ఆలోచించాలి ఇవాళ 1000 రూపాయలు 2000 మందు తీసుకుని మటనిస్తే కాదు నిజంగా ఆలోచించాలి ఏ ప్రభుత్వం వస్తేమో పనిచేస్తుంది ఎవరు పనిచేస్తారని చెప్పి ఆలోచించి మీరు ఓట్లు వేయాలని కోరుకుంటారా ఇలా సర్పంచ్ గారు కూడా నేను 2016లో ఈ ఊర్లో హరితారకు సంబంధించింది అక్కడ నీలంబాల కడ చెట్లు పెట్టి కూలీలు పోకుండా కానీ అడ్వర్టైజ్ చేసుకుని డబ్బులు డ్రా చేస్తారని చెప్పి లెటర్ పెట్టిన సర్పంచ్ని అడిగిన గ్రామ సభ జరిగిందట నేను తెలుదాడు ఎంపీడీసీని అడిగిన సిపిఎం పార్టీ ఎంపీడీసీ దాసర్ పాండు ఈ హరితారం కోసం గెలిచాడని తెలుదని చెప్పిండు అంటే గ్రామ సభ తెలియకుండానే తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకు కొంతమంది వ్యక్తులను దగ్గర పెట్టుకొని పైసలు ఇచ్చి ఈ రాజ్యం పరిపాలిస్తున్నారు ఇది చాలా తప్పు ప్రజల డబ్బు అది అందుకేసే ఎమ్మెల్యేకి డబ్బులుంటే ఎమ్మెల్యేకి కార్యకర్తలకు ఇల్లు కట్టించుకొని
లేకపోతే వాళ్ళకి ఉద్యోగాలు పెట్టేవాను లేకపోతే పైసలు ఇవ్వను టీఆర్ఎస్ జెండా పట్టుకున్న వాళ్ళకి ఏదైనా ఇవ్వను కానీ సర్కార్ సొంబ అనేది పేదోనికి ఇవ్వాలనేది మా డిమాండ్ అందుకోసమనే అట్లా ఊర్లో గ్రామ సభలు పెట్టలే ఇవాళ కూడా సర్పంచ్ గారు ఎంపీడీసీ గారు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు అందరూ ఉంటారు ఏ వార్డుకు పేదోళ్ళు ఇల్లు లేదు రేషన్ కార్డు లేదు అలాగే తెలుసు మీరు తెలియకుండా టీఆర్ఎస్ కూర్చొని రాయడం అనేది చాలా తప్పిది మన అందరం కూడా అడగాల మరి పెంపెళ్ళు వచ్చినాక ఉన్నోడికి అన్ని ఇస్తావు లేనోడికి ఎందుకు ఇస్తావు ఇలా భార్య భర్తలు కష్టం చేస్తే బతకలేని పరిస్థితి కానీ భర్తను కోల్పోయిన మహిళలు చాలా మంది వితంతులు ఉండరు వాళ్ళకి అసలు ఏంది పరిస్థితి డబ్బులు ఏంది గవర్నమెంట్ కూడా పథకాలు చేయాలి కదా అందుకోసమనే రేపు తెలంగాణ ఎమ్మెల్యే గారు వచ్చినా కానీ అమ్మ మేము ఈ పార్టీని తిట్టాలని పార్టీని మెచ్చుకోవాలని మా ఉద్దేశం కాదు పేదోనికి ఇవ్వాలనేది మా డిమాండ్ ఏ కులమైనా సరే పేదోనికి పథకాలు ఇవ్వాలనేది కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఇద్దరం కలిసి ఇక్కడ ధర్నం చేయడం జరుగుతుంది కానీ ఏ పార్టీ అనుకున్నా టీఆర్ఎస్ ఉన్నా పేదోనికి ఇస్తే సంతోషమే కానీ కమ్యూనిస్టులు ఉన్నా కూడా పేదోనికి ఇస్తే సంతోషమే కానీ ఇలా పార్టీలను చూసి బొట్లు పెడితే మాత్రం సహించేది లేదు ఎవరికైనా పేదరికంగా ఉన్నోళ్ళకే పథకాలు రావాలి పేదోని కాకుండా వేరే వాళ్ళ కోసం మాత్రం మేమైతే సహించలేదు లెటర్లు ఇస్తాం కలెక్టర్ సర్పంచ్ గారు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు లెటర్ పెట్టిండు కలెక్టర్ లెటర్ పెడుతుంది అవసరమైతే హైకోర్టులో కూడా పిటిషన్ ఫైల్ చేస్తాం కానీ లేనోడికి ఇవాళ ఫస్ట్ బాగా దెబ్బలు తగిన నోడికి డాక్టర్ వైద్యం చేస్తాడమ్మా అంతే మొత్తం